Telangana Governor Tamilisai Soundararajan ku Madras High Court lo ఊరట లభించింది. ఆమెపై దాఖలైన పరువు నష్టం కేసును ధర్మాసనం నిన్న కొట్టివేసింది. 2017 లో తమిళసై తమిళనాడు బీజేపీ చీఫ్ గా ఉన్నారు. ఓ సందర్భంలో వీసీకే చీఫ్ తమిళవలవన్ పై విరుచుకుపడ్డారు. ఇక ఆయన దాదాగిరి చేస్తున్నారంటూ మీడియాలో ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన వీసీకే సభ్యుడు తాలి కార్తికేన్ కాంచీపురం కోర్టులో తమిళసైపై పరువు నష్టం దావా వేశారు. స్వీకరించిన కోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపింది. అయితే సమన్లతో పాటు కేసును రద్దు చేయాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ వాటికి పరిమితులు ఉన్నాయని గుర్తు చేస్తూ తమిళసైపై నమోదైన కేసును కొట్టివేసింది.